ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలకి పరిచయమైనవి. ఈ వాక్య భాగంలోని ఒక వచనం దగ్గరికి వర్తమాన పాకరలోకి వస్తాం, అయినా చదువుకుందాం. ఆ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టుబోచున్నవాడు నీకు వారసుడుగని చెప్పాను. మరియు ఆయన వెలుపలకి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగౌనని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన వెలుపలికి తీసుకొని అతనిని వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే చేయమని చెప్పి, నీ సంతానము అలాగు అగునని చెప్పెను. ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవుడు తన మహాకృపలో ఈ సంవత్సరం, వన్స్ వీ టుక్ దట్ బిగ్ వర్డ్ గ్రాబ్, He's helping us grab a lot of things, and I praise God. I don't know what all you've grabbed in this first month. I've grabbed quite a bit. Aneka vatini GRAB and teskunam manam, right? That was the first message God gave on the 1st of January. Dantarta gata varam mare last week lo meer patterns marchukunna ledo ante battle pattern lu kadu, right? But changing the lifestyle. Change your pattern if you don't like the product. అన్నాం కదా, మీకు ప్రతిఫలం నచ్చకపోతే మీ వ్యక్తిగత జీవితాల్లో, ఈ లోకరీత్యా అలాగే ఆధ్యాత్మిక జీవితాలలో లోకరీత్యా ప్రతిఫలం నచ్చకపోతే చేయవలసిన మార్పులు చేయండి, కానీ ఆధ్యాత్మికంగా ప్రతిఫలం ప్రాముఖ్యం. చక్కని అవుట్పుట్ రావాలి మన జీవితాల నుంచి, ఎందుకంటే దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఎందుకంటే పెట్టుబడి ఎవరు చేశారు? ఆయన, రైట్? ఎస్ నో, ఆర్ యూ విత్ మీ? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, రైట్? ఇన్వెస్ట్మెంట్ ఆయన చేశాడు. ఏమి ఇన్వెస్ట్ చేశాడు? తన లైఫ్. ఏమండి, ఎవ్వరు మనలో వారి లైఫ్ ఇన్వెస్ట్ చేయలేదండి. దే ఇన్వెస్టెడ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ డన్ దట్. మన తల్లిదండ్రులు, లేకపోతే మనకి సన్నిహితులు తమ జీవితంలో కొంత మనలో పెట్టుబడి చేశారు, కానీ దేవుడు తన జీవితమును మొత్తం నీలో పెట్టుబడి చేశాడు. తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మీరు మీ ఏదో కాదు, ఏమంటే తెలీదా, సొత్తు కారు, విలువ చేత కొనబడినవారు. అండ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్. ఐ మీన్ దట్ షుడ్ కీప్ అస్ మోటివేటెడ్ ఈచ్ డే. దట్ షుడ్ బీ ఎవ్రీ మార్నింగ్ వెన్ యూ వేక్ అప్ యూ షుడ్ సే ద బెస్ట్ ప్రైస్ వాస్ పెయిడ్ ఫర్ మీ. ఎవడు చెల్లించని వెల నా కోసం దేవుడు చెల్లించాడు. కాబట్టి ఈ విలువైన జీవితాన్ని తన రక్తమిచ్చి కొనుక్కున్న ఆ దేవుని కోసం బ్రతుకుతాను. దట్ విల్ డ్రైవ్ యూ. లాస్ట్ 26th January అంతర్జాతీయ సమ్మేళన నాయకత్వపు సదస్సు which happened. How many of you were there? Very good. 350 people achara. I'm so glad. Rani vari gurinchi nenu em cheyalenu. But I can only tell you it was powerful. Of course, translation chala gauranga undi. Da feedback eppudo ichesam mem. Endukante evarikaithe English chaduvuta Telugu vintunnaro vallakaithe heart attack lu ochine madhyalo naaku ochindi chaala saarlu. Kabatti nen translation ni vintam maanesi nen kinda chadukunta velipoyanu. చాలామంది అదే చేసినట్టున్నారు, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు. కానీ ఎంతమంది ఆ సెషన్ అయిపోయిన తర్వాత నాకంటూ జీవితంలో దేవుడు ఒక విజన్ని కలిగి ఉన్నాడు, అది నేను ఎలాగైనా తెలుసుకోవాలి. ఒక అండ్ దే యూజ్డ్ గ్రాండర్ విజన్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ విజన్. ఫస్ట్ యూ హ్యావ్ విజన్, దెన్ ఇట్ విల్ బికమ్ గ్రాండ్. అండ్ బైబుల్ సేస్ వితౌట్ విజన్ పీపుల్ పెరిష్.
ఇది లేకపోతే. కాబట్టి ఎంతమంది దేవుడు నాకు ఖచ్చితంగా నా పట్ల ఆయన కలిగిన విజన్ని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా, తెలుసుకున్నారు లేదో పోనీ నేను అడగను కానీ తెలుసుకోవాలని ఆశపడుతున్నా అన్న తలంపు కలిగింది మీకు? చేతులు ఎత్తండి. ఓకే, 20% మేబీ 10% అండ్ టుడేస్ మెసేజెస్ గెట్ యువర్ విజన్. మనకి కనుచూపు సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం? అలా వెళ్ళిపోతాం. 70-year-old కూడా క్యాటరాక్ట్ వస్తే తీయించుకోమంటారా? లేదు, తీయాలి. ఎందుకు? నాకు కళ్ళు కనిపించాలి బాగా. ఎస్, ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఈ కళ్ళంట ప్రతి సెకండ్కి 4 MB ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తుందంట. ఐటీ వాళ్ళు దాన్ని క్యాల్కులేట్ చేయండి. 1 సెకండ్ దిస్ ఐ హ్యాస్ ద కేపబిలిటీ వెన్ వాట్ ఈస్ సీయింగ్, చూస్తున్న దాన్ని బట్టి 4 MB ఇస్ అ లాట్ బ్రదర్. 1 సెకండ్ దేవుడు పెట్టాడు. ప్రతి మనిషి, హూఎవర్ యు ఆర్, చదువు ఉందా చదువు లేదా మంచి కుటుంబం ఆస్తికి పర్లేదు, నాట్ నీడెడ్, బికాస్ ఎవ్రీబడి ఈజ్ యునిక్. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేక, నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. సైన్స్ నిరూపించింది దీన్ని, బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇట్ వాస్ రిటన్ ఇన్ ద వర్డ్, సైన్స్ ప్రూవ్డ్ ఇట్ లేటర్ దట్ నో 2 human beings ఆర్ అలైక్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆ ప్రత్యేకత నీకు తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనల్ని, నేను ప్రత్యేకుడు కాబట్టి, దేవుడు నన్ను ఇంత యునీక్గా చేశాడు కాబట్టి నా కోసం ఆయనకు ఒక యునీక్ ప్లాన్ ఉంది. టుడేస్ మెసేజెస్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ పవర్ఫుల్ యాజ్ యూజువల్, బట్ గెట్ ఇట్. ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చిన ఆలోచన, ఇమాజినేషన్, ఊహించుకోవటం అన్నది చాలా గంభీరమైన శక్తి ప్రతి ఒక్కరికి ఉందంట. ఊహించడానికి ప్రతి ఒక్కరికి, సంబడి సెడ్ ఎవ్రీ హ్యూమన్ బిగ్గివింగ్ హ్యాస్ గాట్ ఇన్క్రెడిబుల్ పవర్ టు ఇమాజిన్. ఇన్క్రెడిబుల్ అంటే వర్ణింపలేము, అంతుందంట ఊహించుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు కూర్చొని ఎక్కడెక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను అనుకుంటున్న పాపం వస్తున్న వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు అబ్బా. ఇక్కడ నుంచి కొంతమంది అమెరికాలో ఉంటారు, కొంతమంది వాళ్ళు వుడ్ బీసో, లేకపోతే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేనేమో స్మైల్ చేస్తుంటే నన్ను చూసి అనుకుంటారు అక్కడేదో ఒక ఒక అక్కడేదో ఒకటి గుర్తొచ్చింది, కలిసి కాఫీ తాగటమో సిల్క్ పూసుకోవటమో సంథింగ్. అండ్ నేనేమో నా మెసేజ్కి స్పందిస్తున్నారు అనుకుంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఒక తెల్ల పిల్లి, మీకు నా మాటలు మీకు కనిపించాయా? ఎంతమందికి వెంటనే టక్కు ఒక పిల్లి గుర్తొచ్చింది? ఆనెస్ట్గా చెప్పండి. ఎవ్రీబడి ఎస్ నో వచ్చిందా? హలో, రాని వాళ్ళు అంటే మీరు ఇక్కడ లేరండి, మీరు యువర్ సమ్వేర్. ద మోమెంట్ యూ హర్డ్ అ వైట్ క్యాట్ టక్కు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినో కంపేర్ చేసుకున్నావు నాకు తెలియదు. ఆ పిల్లల గురించి అంటలా, కొంతమంది వాళ్ళు కొడుకు వాళ్ళు కూతురు, అత్తగారు తెల్లపిల్ల అయి ఉండదు నాకు తెలీదు. ఐ మీన్ ఇమీడియట్లీ నేను తెల్లపిల్ల అన్నప్పుడు టక్కుమని, ఆ పిల్లి సేపు సైజులు నాకు తెలీదు, కానీ ఒక పిల్లి మీకు వెంటనే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఈచ్ వన్, మరి అటువంటప్పుడు దేవుడు ఇంత సామర్థ్యతను పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, బాబు నువ్వు పుట్టినప్పటి నుంచి నీ గురించి నేను ఒక కలగన్నానయ్యా. నిజం ఇది. ఎలాగైతే బిడ్డలు, తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి కలగన్నామండి? టెల్ మీ ఆనెస్ట్లీ, ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యాండ్ ఆన్ హార్ట్ వీ డ్రీమ్ సర్టన్ డ్రీమ్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. వెదర్ దే లివ్ దట్ డ్రీమ్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ వీ హ్యావ్ ఎ డ్రీమ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎస్ నో? అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ఎ డ్రీమ్ ఆల్సో అబౌట్ అవర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరం అండి, ఇక్కడ ఇంకో రీతిగా చెప్తాను, ప్రతి ఒక్కరికి మన గురించిన ఒక పిక్చర్ ఉంది మన మైండ్లో. ఎవ్రీబడి, అవునా? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకున్నట్టు, నేనేం చేస్తానండి, అప్పుడు వస్తాయి గొప్పలు. నేను గొల్లపల్లి ఏమనుకుంటున్నావు? నేను చెప్తాను, నేను ఇప్పుడు చెప్పను, ఒకప్పుడు దేవుళ్ళు అంత లేనప్పుడు సంథింగ్. నా గురించి నేను చెప్పాలండి, విండా టైం ఉందా? నీకు వినడానికి టైం ఉందా? రైట్? ఎవ్రీబడి
ప్రతి ఒక్కరికి. సిమిలర్లీ మన ఫ్యామిలీ గురించి, వీ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, వీ హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్, ఈచ్ వన్ ఆఫ్ అస్. బట్ మై పాయింట్ ఈజ్, డిడ్ యూ గెట్ హిస్ విజన్ ఫర్ యువర్ లైఫ్, ఆర్ ఆర్ యూ లివింగ్ యువర్ విజన్? నువ్వు, నేను, దేవుడు మన పట్ల కలిగిన ఆ దర్శనము. ఎందుకంటే ప్రాబ్లం విజన్ అనగానే పెంటికోస్తుల దగ్గరికి వెళ్ళిపోతాం మనం, అదే వచ్చిన ప్రాబ్లం. ఐఎమ్ నాట్ బీ లిటిలింగ్, బట్ దట్స్ ఇన్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. మనకి దర్శనం అనగానే ఏదో దేవుడు చూపిస్తాడు, అది కాదండి. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్, ఐ క్లియర్లీ టెల్ యూ వాట్ ఎవర్ ప్రాక్టికల్ వే మనం ఎలాగ దీన్ని చూడగలుగుతామో దాన్ని చూద్దాం. దాని నిర్వచనాన్ని ఇస్తాను, మనం ఏం చేయాలో చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వాల్ట్ డిస్నీ, అమెరికాలో వాల్ట్ డిస్నీ, డిస్నీ వరల్డ్ ఈజ్ ఇప్పటికీ అంటే ఇంకా చాలా పెద్ద పెద్ద వచ్చినాయి రిసార్ట్స్, బట్ నథింగ్ టు బీట్. వరల్డ్లోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ పార్క్ ఈజ్ వాల్ట్ డిస్నీ, ఫ్లారిడా, ఆర్లాండో ఫ్లారిడా యుఎస్లో. వాల్ట్ డిస్నీ అన్న ఆయన మామూలుగా డిస్నీ కార్టూన్స్ అవన్నీ ప్రొడక్షన్ చేసిన కంపెనీ, అది పెద్ద పేరు. అలాంటి ఆయన ఈ పెద్ద థీమ్ పార్క్ని చెయ్యాలి అని ఆశపడ్డాడు. 1996లో ఆయన చనిపోయాడు, 1966 ఆయన చనిపోయాడు. డిస్నీ, వాల్ట్ డిస్నీ వరల్డ్ 1971 ఆయన చనిపోయిన 5 సంవత్సరాలకు ఓపెన్ అయింది, 5 సంవత్సరాలకు ఓపెన్ అయింది. చూచాయిగా 2014-2015 స్టాటిస్టిక్స్లో ప్రతి సంవత్సరం చూచాయిగా 5.2 crore మంది విజిటర్స్ ఉంటారంట, 5.2 crore విజిట్స్ ఇన్ యాన్యువలీ. దాని రేడియస్ 27,278 ఎకరాలు. బేతలకి 5 ఎకరాలు అని అడుగుతున్నాం ప్రభువుని, ఇంకా దానికి ఎక్కడ ముందుకి. 27,000+ crore acres ఆఫ్ ల్యాండ్. అయితే 1977లో ఇనాగ్రేషన్ అయినప్పుడు నాలాంటి బుద్ధిహీనుడు ఉంటారు కదా, విలేకరి మిస్సెస్ డిస్నీ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు చాలా సాడ్ డే కదా, ఎందుకంటే ఇది దీని గురించి ఊహించి ఆలోచించిన ఆయన ఎవరు, మీ భర్త ఓపెన్ అయిన రోజు లేడు కాబట్టి ఆయన ఇది ఏమంటారు, చూసారా, చూడు మనం కొట్టే డైలాగే, ఆయన ఇది కళ్ళారా చూడ్డానికి, ఎన్నోసార్లు ఈ డైలాగ్ కొడతాం కదా, చూడ్డానికి లేడే అంటే ఆవిడ అంది, ఆయన ఎప్పుడో చూశాడు కాబట్టి ఇప్పుడు ఇది కన్నా కళ్ళ ముందు ఉందండి. హల్లెలూయా. He saw it, that is the reason it is here. That is getting vision. You have to see what is going to happen in the future because God is telling you, I am going to do something in your life. Will you get that vision today? It's important. Or you'll spend the life without even thinking of the picture. He saw it, that is why it is here. You see it today. దేవుని దర్శనం 2 భాగాలు. దాని తర్వాత 5 మెట్లు ఇస్తాను మీకు, 5 goals to develop that God-given vision in your life. And then we will go to the scripture portion. మొదటిది టూఫోల్డ్. ఒక ఆయన చాలా సింపుల్గా పెట్టాడు, నాకు చక్కగా అర్థమైంది, రాసుకున్నాను. దేవుని దర్శనం ప్రతి ఒక్కరికి, ఫస్ట్ బిలీవ్ దట్ గాడ్ హ్యాజ్ ఎ విజన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక, దర్శనం ఉంది. మీరెవరైనా సరే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన అంత ప్రత్యేకంగా చేశాడు. మొదటి పెద్ద భాగం ఏంటో తెలుసా, నువ్వు నేను ఏమి సాధించాలో అది ఆయన దర్శనం. ద ఫస్ట్ పార్ట్ ఆర్ వన్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్, ఆఫ్ ద టూ ఫోల్డ్ విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ ఎవ్రీబడి. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ హీ వాంట్స్ టు అకంప్లిష్ through you, నీ ద్వారా. అంతే కదండి, మళ్ళీ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఎందుకంటే బ్యూటిఫుల్. దేవుని యొక్క కుటుంబంలోకి మనం తిరిగి జన్మించాం, ఈ లోకరీత్యా దేవుడు మనల్ని వివిధ కుటుంబాల్లో పెట్టాడు. మన బిడ్డలు ఏదో సాధించాలని మనం అనుకోమా తల్లిదండ్రులుగా? ఎస్, నో? వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు అకంప్లిష్. మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు అకంప్లిష్ సంథింగ్. నేను అది సాధించానో లేదో అది వేరే విషయం, కానీ సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశపడతాం. అలాగే వ్యక్తిగతంగా నా తల్లిదండ్రులు ఏదో నేను సాధించాలని అనుకున్నారు,
నేను వ్యక్తిగతంగా ఏదో సాధించాలనుకుంటున్నాను, దేవుడు నీ తండ్రిగా అంటున్నాడు. ఇవన్నీ బాగున్నాయి కానీ హ్యావ్ యు ఎవర్ స్టాప్డ్ అండ్ ఆస్క్డ్ లార్డ్ వాట్ డు యు వాంట్ టు అకంప్లిష్ త్రూ మీ బికాస్ హీఈస్ అవర్ ఫాదర్. ఎందుకంటే ఆయన మన ద్వారా సాధించాలనుకున్నది మనం తెలుసుకోకుండా జీవిస్తే అది ఎవరి ద్వారానూ ఆయన సాధించలేడు, ఎందుకంటే నిన్ను దానికోసం తయారు చేశాడు. అది ప్రాబ్లం. ఇఫ్ యు మిస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు మిస్ ద విజన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దట్ వర్క్ కెనాట్ బి డన్ బై ఎనీబడి బికాస్ హీ హాస్ మేడ్ యూ స్పెషలీ ఫర్ దట్. నిన్ను నన్ను ఆయన ప్రత్యేకంగా తయారు చేశాడు దానికోసం. అది మిస్ అవుతుంది. ఏమండి, ఇంత లైఫ్ ఇచ్చిన ఆయన, ఈ లోకర్ ఇచ్చా, దానితో పాటు మనం నిత్యము జీవించాలని తన ప్రాణం పెట్టి తన గొప్ప అద్భుతంలో ఎంతమంది అయితే ఇక్కడ రక్షింపబడి ఉన్నారో, రక్షణ అనుభవం లేని వారికి మనం ముందుకెళ్ళక మునుపు నేడు రక్షణ దినమని గుర్తించి గమనించి గ్రహించి గౌరవించి దయచేసి మీ బ్రతుకులను పశ్చాత్తాపడి ఆయనకి ఇవ్వండి. ఏదో నోటితో చెప్పేయటం కదా, దేవా నన్ను క్షమించాయని బిడ్డగా చేసుకున్నాను. రిపెంటెన్స్ ఇస్ సంథింగ్ దట్ జెన్యున్లీ యూ విల్ బి కన్విక్టెడ్ దట్ యు ఆర్ నాట్ గుడ్. మన హృదయంలో ఆ నొప్పి వస్తుంది, నేను సరిగ్గా లేను, పుట్టుకతోనే ఈ పాపము, ఈ పాపపు నైజాన్ని బట్టి సరి అయిన జీవితాన్ని నేను జీవించట్లా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించట్లా అన్న నొప్పి, ఆ ఒప్పింపు వస్తుంది. ఒప్పింపు పోయినప్పుడు నువ్వు కన్ఫెస్ చేస్తావు, యథార్థంగా పశ్చాత్త సారీగా ఫీల్ అయ్యి కాదు, పశ్చాత్తాపడి ప్రభు నా బ్రతుకునే నా బ్రతుకు నీకు ఇస్తున్నానని అప్పగించు. ఆ రక్షణ నిశ్చయత నీ హృదయంలో ఉంటుంది, దానికి సాక్షి నువ్వే, నీ మనస్సాక్షి ఎవ్వరు కాదు. నోబడీ కెన్ ఎవర్ టెల్ వెదర్ యు ఆర్ సేవ్డ్ ఆర్ యు ఆర్ నాట్ సేవ్డ్. వీ డోంట్ హ్యావ్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. గాడ్ విల్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. దేవుడు నీ హృదయములో ఆ నిశ్చయతనిస్తాడు, ఆ అష్యూరెన్స్నిస్తాడు, ఆ గ్యారంటీనిస్తాడు, ఎస్ యు ఆర్ మై చైల్డ్ అని. ఎందుకంటే అప్పటి నుంచి నీ ప్రవర్తన మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నువ్వు సమర్పించుకొని జీవించాలి. అది మొదటి భాగము, దాన్ని నేను వర్ణించట్లా. ఇవాళ మనం ధ్యానం చేసేది ఎలాగో ఈ రెండింటి కోసం నేను ముందుకు వెళ్ళాలి, నా ద్వారా దేవుడు ఏది సాధించాలని అనుకుంటున్నాడు, అది ఒక భాగం. రెండవది, నేను ఏమి తయారవ్వాలి, దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్. ఫస్ట్ వన్, వాట్ యూ అండ్ ఐ షుడ్ అకంప్లిష్. సెకండ్ ఈజ్ వాట్ యూ అండ్ ఐ షుడ్ బికమ్. అదే కదండి, నిన్ను నన్ను అనుదినమైన తన కుమారుని స్వరూపములోకి మార్చుకోవాలి. గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ అస్ ఇన్సైడ్ అవుట్, లోపల నుంచి బయట, రైట్? ఎన్నోసార్లు మనం అంటూ ఉంటాం, మన బిడ్డలు మావాడండి ఇంజనీర్ అవ్వాలి, మావాడు డాక్టర్ అవ్వాలి, మావాడు మెకానిక్ అవ్వాలని ఎవడు అంటు, ఎందుకో నాకు తెలీదు, రైట్? వాట్ ఎవర్, ఓన్లీ ఇండియా వీ కెన్ థింక్ ఓన్లీ దీస్ టూ థింగ్స్. మా ఊరు టీచర్ అవ్వాలి, మా ఊరు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, మా డాటర్ ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఈచ్ వన్ ఆఫ్ అస్ వీ వాంట్ టు బికమ్ సంథింగ్, వీ వాంట్ అవర్ నియర్ అండ్ డియర్ టు బికమ్ సంథింగ్, అండ్ గాడ్ వాంట్స్ యూ టు బికమ్ హిస్ చైల్డ్. బ్రింగ్ మోర్ ఇన్ టు హిజ్ లైక్నెస్, తన స్వరూపంలోకి మార్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని ఆశ. దేవుని దర్శనం మన కోసం ఏంటి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏంటి, రెండు భాగాలు. ఏమండి ఎంతసేపు చెప్పాను కదండి, వాట్ ఈస్ ద టూ ఫోల్డ్ విజన్? గాడ్స్ విజన్ ఈస్ టూ పార్ట్స్. వన్ ఈస్ వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్, నేను ఏమి సాధించాలి, నేను ఏమి అవ్వాలి. దీనికి ఐదు మెట్లు, రైట్? ఫైవ్ గోల్స్ టు రీచ్ దిస్. ఎందుకంటే ఆ దూరపు చూపు ఉండాలి, అది చాలా ప్రాముఖ్యం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ యు అండర్స్టాండ్. ఇట్స్ ఈజీ వన్స్ యు హ్యావ్ ద పిక్చర్. దేవుడు మనము చిన్నపిల్లలకి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి 5 ఇయర్స్ ఓల్డ్కి 7 ఇయర్ ఓల్డ్కి 10 ఇయర్ ఓల్డ్కి ఏజ్ని బట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఆటలు తయారు చేస్తూ ఉంటారో ఈ పజిల్ బాక్సెస్ ఉంటాయి, రైట్? చిన్న చిన్న పీసెస్ అన్నీ ఒక డబ్బాలో వేసి అది ఒక కారు బొమ్మ, లేకపోతే ఒక డాలో, లేకపోతే ఒక ఇల్లో, రైట్? వయసును బట్టి ఆ తయారు చేసినప్పుడు ఏమనుకుంటుంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఈ డబ్బా ఇచ్చేసి ఆ డబ్బా మీద ఆ పటం. ఏమంటే కొత్త విషయాలు చెప్తున్నా, అలా చూస్తున్నారు ఏంటండి, మీకు ఎవరు ఎలా ఇటువి కొంచెం మీరు ఇచ్చింటారుగా మీ మనవకు మనవరాళ్ళకు పిల్లలకు, రైట్? ఆ డబ్బా ఇచ్చేసి వాళ్ళకి ఈ బాక్స్ ఏం చెప్తారు, మనం ఈ ఫోటో ఉంది,
ఆ ఫోటోలాగా చేయడానికి లోపల ఏమున్నాయి? డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి, వాటిని నువ్వు పెట్టు, రైట్? అండ్ ఆ పిక్చర్ని చూస్తా ఈ పీసెస్ అన్నిటినీ పెట్టేస్తే ఎగ్జాక్ట్గా అది వస్తుంది. దేవుని యొక్క దర్శనం అంటే ఆ ఫోటో. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అది గెట్ ఇన్ ద పాయింట్. గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ గివ్ యూ ద పిక్చర్, బట్ దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ లైఫ్లో ఉన్న డిఫరెంట్ పీసెస్ని నువ్వు పెట్టుకుంటూ రావాలి. ఎప్పుడు పెట్టుకుంటావు తెలుసా? ఇప్పుడంతా లైఫ్ గజిబిజే. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్, ఇంక్లూడింగ్ పీటర్ శామ్యూయల్స్ లైఫ్. ఇట్ కెన్ నెవర్ బీ ఇన్ ప్లేస్. దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాంబు వెళ్తుంది, రైట్? వన్ డే ఇస్ ఫైన్, అదర్ డే టుడే ఐఎమ్ హెల్దీ, టుమారో ఐ విల్ హాట్ బి హాస్పిటలైజ్డ్, యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ లైఫ్లో. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, బట్ ఇఫ్ యూ గెట్ గాడ్స్ విజన్, ఈస్ టెలింగ్ ద పిక్చర్ బ్రదర్ మై సన్, ద పిక్చర్ అది ఉంది నాయన. ఈ లైఫ్లో ప్రతి పార్ట్ని నేను హెల్ప్ చేస్తాను ఫిక్స్ చేయడానికి, నువ్వు ఆ పిక్చర్ దగ్గరకు వస్తావు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటో తెలుసా? కొంతమంది పిల్లలు టక్కుమని, దీనికి ఏం కావాలో తెలుసా? ఇంకో రెండు మాటలు చెప్తాను. వా, పేషెన్స్ కావాలి, టైం కావాలి, రెండు ఒకటి ఆలోచించాలి. ఆలోచించకుండా పెట్టచ్చా? దేవుడు హెడ్ హార్ట్ ఇచ్చాడు. కొంతమంది ఉట్టి హెడ్తో వెళ్ళిపోతారు, అంటే కొంతమంది ఉట్టి హార్ట్. రెండు కంబైన్ చేయి. యూజ్ యువర్ హెడ్ అండ్ యువర్ హార్ట్ అండ్ గెట్ ద పిక్చర్. టుడే ఐ విల్ షో యూ హౌ టు గెట్ ద పిక్చర్. ఆమేన్. హౌ డు యూ గెట్ ద విజన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఏజ్, మీరు రిటైర్ అయిపోయి ఉండొచ్చు, ఇప్పుడిప్పుడే టీన్స్లో ఉండొచ్చు, ఏ ఏజ్లో ఉన్నా నేను చెప్తున్నాను, మీ ద సూనర్ యూ గెట్ ద విజన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలోకి దేవుడు నీకు పెట్టిన ఆ గమ్యము ఆ ఇది. ఆ పిక్చర్ లాగా ఈ పార్ట్స్ అన్నీ, ఈ బ్లాక్స్ అన్నీ పెట్టాలి అంటే టైం ఉండాలి, సహనం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఎవరికైతే టైం ఉందో, ఎవరికైతే ఆలోచన ఉందో, రైట్, వాళ్ళు గబగబా ఇది పెట్టచ్చు. కాబట్టి ఈ లోకరీత్యా వయసు అయిపోతూ ఉంటే ఇంకా రోజుకి ఒక పాట ఫిక్స్ చేస్తున్నాను అనుకో, దర్శనం దొరుకుతుందా? దొరకదు. రామచంద్రపురం మట్టుకు వెళ్తాం, అంటే ఇక్కడ బరియల్ గ్రౌండ్ అక్కడ ఉందని తెలియని వాళ్ళకి, రైట్? ఇప్పుడు మనకి టైం అయిపోతూ ఉంటే షుడ్ ఐ బి క్విక్ ఆర్ స్లో? క్విక్, రైట్? ఇప్పుడే ఇఫ్ యూఆర్ జస్ట్ ఇన్ యువర్ 10th 12th, ఓకే, అంటే నేను ఓకే కాదు, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇఫ్ యూ స్టార్ట్ టెలింగ్ లార్డ్, అంటే నేను చెప్తున్నా, నేనేమి లైఫ్ గ్యారంటీ ఇవ్వట్లేదు, బట్ హోపింగ్, బైబిల్ చెప్తుంది 70-80 పోని ఫిక్స్ అయిపోతాం దానికి. అంటే ఏజ్ దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకోబాకండి, 100 వేస్తాను మీకు, ఓకే, 150 వేసుకోండి పోని, ఎందుకు వచ్చిన టెన్షన్, 150, ఓకే, రైట్? బట్ ఐ మీన్ ఏంటంటే దేవా, బట్ యూ హ్యావ్ టైం అండ్ యూ హ్యావ్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి అని. కానీ ఈ టైం అయిపోయే కొద్ది ఏంటి, నాకు ఇంకా ఆ పిక్చర్కి నేను దగ్గరికి రాలేదనుకోండి, 4 పీసులు పెట్టాను, 5 పీసులు ఇచ్చాను, దెన్ ఐ షుడ్ సే లార్డ్. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను, కొంతమంది తక్కువ చేసేస్తారు. ఎస్, ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. కొంతమంది కొంచెం టైం తీసుకుంటారు. నాలంటోడు నయ్యోత బాయ్, నయ్యోత మేరేసే నయ్యోత, అంతే. ఈ దర్శనం గిరిశనం పీటర్ అన్న, నాకున్న హెడ్డేక్ నాకు ఉంది బాబు, ఇంట్లోనే రోజులు చుక్కలు చూపిస్తున్నారు కొంతమందికి, ఇక ఆయన చుక్కలు నేను అక్కడ చూస్తా. ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెన్ గివ్ అప్ బికాస్ లైఫ్ ఇస్ టఫ్. లైఫ్ ఇస్ టఫ్. దిస్ ఇస్ ద బిగ్ పిక్చర్. దిస్ ఇస్ ద యునిక్ పిక్చర్ ఫర్ యూ. దేవుడు నీకు ఇస్తున్న ప్రత్యేకం, ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ యూ. నోబడీ హాస్ ద కేపబిలిటీ టు సూ దట్ పిక్చర్ దట్ గాడ్ హాస్ కెప్ట్ ఇన్ యువర్ మైండ్. దేవుడు నీ ఇమాజినేషన్. వెన్ యూ సరెండర్, దిస్ ఇస్ వాట్ ఐ విల్ అకంప్లిష్, దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ. అండ్ సేటన్ విల్ సే, ఏ నీతో ఎక్కడవుతుంది, ఇంత సీన్ ఉందా నీకు? నా ఇవే వినిపిస్తాయి మనకి, మన ఫ్రెండ్స్, ఇఫ్ యూ షేర్. యోసేపుతో అలాగే అయింది కదా, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, వాళ్ళు ఇంటోళ్ళే అన్నారు, మేము నమస్కారం చేస్తాం నీకు. బట్ జోసెఫ్ కెప్ట్. ఇంకో మాట చెప్తాను, కలగండానికి ఖర్చు అవ్వదు. అరే నవ్వండి బాబు. ఇట్ డజంట్ కాస్ట్ టు డ్రీమ్, బట్ డోంట్ డే డ్రీమ్. కొంతమంది ఉంటే కూర్చొని, నేను సినిమాలు అప్పుడప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు కాదులేండి,
ఒకప్పుడు నేను రాజు, నేను కూడా రాజునవుతా అంటాడు. ఇప్పుడు ఏ సినిమా అనో ఊహించబాకండి, నాకు తెలుసు టక్ 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 ఏ సినిమా డైలాగు, కొత్త మందికి వచ్చేసిన సినిమా కూడా ఎందుకంటే చూసే వాళ్ళకి అన్నా తెలుసు అన్నా ఎవరి డైలాగ్ కొట్టావు నువ్వు. అదే మరి పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఇట్స్ ఇన్క్రెడిబుల్. గెట్ ఇట్ ప్లీజ్. ఎందుకంటే 29వ సామెత 18వ వచనం, అది ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. ప్రోవర్బ్స్ 29:18 ఫస్ట్ పార్ట్ 29వ సామెత 18వ వచనం, దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు. ఎంత చక్కని తర్జుమా అండి. అంటే దేవుడు మనకి ఆ దర్శనం ఇవ్వకపోతే, సామెతలు 29:18 చదివారండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జనులు కట్టు లేకుండా అంటే ఏంటి, ఏమి ఒక డైరెక్షన్ లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా అటు ఇటు వెళ్ళిపోతాం. అలాగుండా అలా నీ లైఫ్ ఎటు పడితే అప్పుడు. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడు, పొద్దునే వాడో ఇంటికి వచ్చేవాడు బైక్ హార్న్. మనకు సిగ్నల్స్ ఉంటాయి కదా, కిక్ కిక్ అంటే ఇంట్లో ఉన్నాడా మీ డాడీ, కీ అంటే ఖాళీగా ఉన్నాడా. చూసారా ఇమాజినేషన్, రైట్? ఇమాజినేషన్ అట్ హోమ్, రైట్? ఆ సిగ్నల్స్ ఇప్పుడన్నీ, ఇప్పుడు బై ఇప్పుడు మిస్ కాల్స్ లేకపోతే ఇంకోటి ఐ డోంట్ నో, రైట్? అండ్ యూ జస్ట్ గో. నేను అంటే అప్పుడు నేను మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన ఆ దినాల్లో రెండే డైలాగులు ఉండేవి. బయటికి వెళ్తా ఉంటే అడిగేవాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే. అంటే ఆ ఇక్కడికే అన్న దానికి ప్లేస్ ఉండదా? ఉండదు. ఎందుకంటే డైరెక్షన్ లేదు, విజన్ లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే. ఎప్పుడు వస్తావు? ఇప్పుడే. బా, మా నాన్నగారికి ఎంత బీపీ వచ్చుంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎవడో నాకు ఇది చెప్తే నాకు మట్టుకు బీపీ వస్తుంది. కానీ నేను చేసింది ఇదే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే. ఇక్కడికంటే లింగపల్లి కావచ్చు, లక్నో కావచ్చు. ఎప్పుడు వస్తావు? ఇప్పుడే. నీకు ఇప్పుడే 5 నిమిషాలు, నాకు ఇప్పుడే 10 నిమిషాలు, వెళ్తున్నాడికి ఇప్పుడే టైం లేదు, రైట్? దట్ ఈస్ డైరెక్షన్లెస్ లైఫ్. కట్టు లేకుండా, డోంట్ లివ్ లైక్ దాట్. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఇంకా మనం సజీవ లెక్కలో మనం గుండె కొట్టుకుంటున్నాం అంటే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్. ఐ సే, లార్డ్, వాట్ ఈస్ దట్ విజన్? ఎస్ బ్రదర్, యూ బీన్ హోల్డింగ్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. ఏం కనిపిస్తుంది మీకు? జాగ్రత్తగా చూసి చెప్పండి ప్లీజ్. ఓకే, యాపిల్ పండు కనిపించింది, ఇంకెవరికో స్టిక్కర్ కనిపించింది, ఇంకేం ఏం కనిపిస్తుంది? చెయ్యి కనిపిస్తుంది. చూసారా ఇమాజినేషన్? కాడ, వెరీ గుడ్, కాడ కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తుంది? కట్ చేసినట్టు కూడా కనిపిస్తుందా? కట్ చేసింది కనిపిస్తుంది. కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది. షైనింగ్. ఇంకేం కనిపిస్తుందా అండి? ఈ ఓ అవ్వ, అమ్మో ఈ పవర్ ఆఫ్ ఏమో, అవ్వ కూడా కనిపిస్తుందట, రైట్? ఐ మీన్ టైం లేదు, ఫస్ట్ సర్వీస్లో నేను యూజ్ చేయలే. బ్రదర్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. థ్యాంక్ యూ. రైట్, దిస్ ఇస్ పవర్ఫుల్. గాడ్ గేవ్ దిస్ థాట్ ఆఫ్టర్ ద ఫస్ట్ సర్వీస్. అయితే ఎస్, మీరు చెప్పిన తప్పుడు ఏమో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ సీ. అయితే ఓ భక్తుడు అన్నాడంట, చాలా మనం అందరికీ యాపిల్ కనిపిస్తుంది, సరే ఎర్రగా ఉంది, స్టిక్కర్ ఉంది, కార్డ్ ఉంది, గేర్ ఉంది, రైట్? దేవుడి కంట ఈ యాపిల్లోని ఈ విత్తనం కనిపిస్తుంది అంట. హల్లెలూయా, యు కెన్ క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. వి ఓన్లీ సీ ది యాపిల్ పండు, కానీ దేవుడు ఈ యాపిల్ పండులో ఉన్న ఈ గింజ, ఎందుకంటే తినేశాక నేను తినలేండి, తినేశాక విత్తనాలు తింటానా? తిన్ను, పడేస్తాను కదా. బట్ గాడ్ ఈస్ సీయింగ్ ద పవర్ ఆఫ్ ద సీడ్ ఇన్ దట్ యాపిల్. ఆ విత్తనం ఎవడో తీసుకుంటున్నాడు, అది నాటుతున్నాడు, అది ఒక పెద్ద చెట్టు అవుతుంది, రేపు పొద్దున యాపిల్ తోట అవుతుంది. దేవుడు ఈ విత్తనాన్ని చూస్తున్నాడు, నువ్వు ఆ విత్తనాన్ని నీకు ఈరోజు దేవుడు చూపిస్తానంటున్నాడు. యాపిల్ పండు కాదు, హల్లెలూయా. గాడ్ ఈస్ టెలింగ్, ఐ విల్ షో యూ ద సీడ్ ఇన్ సైడ్ ద యాపిల్ అండ్ హీ విల్ టేక్ యూ టు ద సీడ్. హీ విల్. థ్యాంక్ యూ బ్రదర్, యూ కెన్ ఈట్ ది యాపిల్ ఆఫ్టర్ ద మెసేజ్ ప్లీజ్. అంటే నీలో, నీలో ఉన్న సామర్థ్యత దేవుడు చూసంటున్నాడు, నీలో ప్రత్యేకమైన సామర్థ్యత పెట్టాను. యాపిల్ పండు లోపల ఉన్న విత్తనాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ విత్తనమును బట్టి నేను గంభీరమైన కార్యము,
నీ ద్వారా చేస్తాను. ఇట్ ఈస్ పవర్ఫుల్. గెట్ ఇట్ ఫ్రెండ్స్, గెట్ యువర్ విజన్ ఫర్ యువర్ లైఫ్. నౌ ఐ విల్ టెల్ యూ 5 స్టెప్స్. ఓకే, అన్ని డి అనే అక్షరంతో ఉంటాయి, ఈజీ టు రిమెంబర్ ఇన్ ఇంగ్లీష్, రైట్? మొదట మనం చేయాల్సింది. ఇప్పుడు దేవుని దర్శనం అంటే ఏంటండి? ఎన్నో చెప్తున్నా మీరు అనుకోవచ్చు, ఎందుకన్నా మాకు హోంవర్క్లు పెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ లాగా చేసి, రైట్? టూ పార్ట్స్, నాట్ టు కన్ఫ్యూజ్, జస్ట్ సో దట్ మన మైండ్లో ఇది సెట్ అయిపోవాలి, ఆ పిక్చర్ రావాలి. దేవుని విజన్ ఏంటి అంటే తక్కువ పిక్చర్, నేను ఏమి సాధించాలి, నేను ఏమి తయారవ్వాలి. ఎస్, కీప్ టెల్లింగ్, యూ విల్ గెట్ దట్ పిక్చర్. అరే, గాడ్స్ విజన్ ఫర్ మై లైఫ్ ఇస్ దెర్ ఇస్ సంథింగ్ ఐ నీడ్ టు అకంప్లిష్. నేను సాధించాల్సింది. ఓ, ఏదో పాట పాడతారు కదా, నేను అది పాటే, యూత్లో పాట గెంచటం, నేను సాధించలేనిది ఏది లేదు అని ఒక పాట పాడతారు వీళ్ళు. నేను సాధించలేనిది ఏది లేనే లేదు, వాట్ ఎవర్, ఓకే. బట్ జస్ట్ సింగింగ్ దట్ సాంగ్ ఆర్ టెలింగ్ ఇట్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. యు సే, లార్డ్, వాట్ డు యూ వాంట్ మీ టు డూ? నాట్ ఓన్లీ ద వాట్ యు సీ, ద వే యు సీ వాట్ యు సీ. మనం దేవుని యొక్క ఆ పిక్చర్, దేవుడు నా పట్ల కలిగిన ఆ పిక్చర్ని నన్ను కావాలి. ఎందుకంటే ఈ పీసెస్ని పెట్టుకోవాలి నేను, లేకపోతే లైఫ్ పీసెస్ పీసెస్గా ఉండిపోద్ది. దేవుడు అంటున్నాడు, ఈ లైఫ్లో వచ్చే ఆల్ పీసెస్ని నేను, అదే కదా దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిడువారు వారికి మేలు కొరకు సమస్తమును సమకూడి. గాడ్ అంటున్నాడు, ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ ద లార్డ్ అండ్ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు మై పర్పస్. దట్ ఈస్ విజన్, పర్పస్. ఓ భక్తుడు అన్నాడు, విజన్ ఇప్పుడు ఇంకా మీకు ఆ డెఫినేషన్ ఇస్తాను. దర్శనము, దేవుడు మన పట్ల, ఇప్పుడు విజన్ అంటే మీకు తెలిసిపోయింది కదా, పిక్చర్ ఆఫ్ ద ఫ్యూచర్. మరి బాగుంది ఇది, పిక్చర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఎస్, ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్, ఒక వంతెన, ప్రస్తుతం నుంచి భవిష్యత్తునకు వంతెన. వాల్ట్ డిస్నీ తీసుకోండి, లేకపోతే మన హైటెక్ సిటీ తీసుకోండి, బ్రిడ్జెస్ని తీసుకోండి. సంబడి థాట్, రైట్? ఎనీబడి, లోకరీత్యా వాళ్ళు ఊహించారు, దేవుడు లేకుండా ఊహించంతో చేశారండి. దేవుడు ఉన్నవారు ఇంకెంతో చేయాలి, అర్థమవుతుందా? దేవుని యొక్క, దేవుడు లెక్కలేని వారు కూడా, కేవలం దేవుడు వాడికి, దేవుడు వాడికి ఇచ్చిన మైండే, పవర్ ఆఫ్ ఇమాజినేషన్ బట్టే. సో మచ్ అరౌండ్ అస్, సమ్ పీపుల్ హావ్ డన్ విత్ గాడ్, సమ్ పీపుల్ హావ్ డన్ వితౌట్ గాడ్, బట్ వాట్ ఈస్ డన్ విత్ గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. దేవుని ద్వారా చేసింది నిత్యత్వం ఒక కౌంట్ అవుతుంది, మనుషులు తమ తెలివితేటల ద్వారా చేసింది ఈ లోకరిచ్చానే కౌంట్ అవుతుంది, మనం చేసేది నిత్యత్వానికి కౌంట్ అవ్వాలి, కౌంట్ అవ్వాలి. కాబట్టి అంట, ప్రస్తుతానికి భవిష్యత్తునకు వంతెన, ఏది? విజన్ అని ఆయన అన్నాడు. ఈ ప్రస్తుతం నుంచి భవిష్యత్తునకు వెళ్తున్నప్పుడు కలిగే బాధకు, నొప్పికి ఉద్దేశాన్ని ఇస్తుందంట గమ్యం. ఆ డబ్బానే తీసుకోండి, ఏది, పజిల్ బాక్స్. అది పెయిన్ఫుల్ ప్రాసెస్, ఇక్కడ ఫిట్ అవుతుంది అనుకుంటా అవ్వదు, ఎత్తేస్తారు. కొంతమంది ఎంతో చేస్తారని కొన్ని నేను చెప్పాను కదా, కొంతమంది నా వల్ల కాదంటారు. కానీ ఎవరైతే దాన్ని ఇలా ఇలాగ సెట్ చేసుకుంటారో, రైట్, టైం పడుతుంది ఏదైనా. అదే కూడా మనం జీవితంలో దేవుడు మనకిస్తున్న ఆ పిక్చర్ని మనం అకంప్లిష్ చేయడానికి. ఇప్పుడు నోవహ్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలండి ఆయన ఓడగట్టాడు? 120 సంవత్సరాలు. గాడ్ గేవ్ హిమ్ ఎ విజన్, అన్నాడు, బాబు వరదొస్తుంది, అందరు నాశనం అయిపోతారు, నువ్వు ఓడగట్టు. కడతా ఉన్నాడు, ఎంత పెయిన్ఫుల్, కానీ ఒక పర్పస్ ఉంది. ప్లీజ్ రిమెంబర్, విజన్ గివ్స్ అ పర్పస్ అండ్ ద పెయిన్ ఈజ్ ఓకే. మనం పడుతున్న బాధకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా బాధపడితే బాధ చాలా ఎక్కువ. మీకు అర్థమవుతుందా? ప్లీజ్ రిమెంబర్, యువర్ పెయిన్ విల్ హ్యావ్ ఎ పర్పస్ ఇఫ్ యు హ్యావ్ ఎ విజన్ ఇన్ యువర్ లైఫ్. అది డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తారు, ఏమంటే కొన్ని కొన్నిసార్లు ఎనస్థీ చేయకుండా చేస్తారు, ఏమంటారు సార్, నొప్పి వస్తుంది కానీ ఈ నొప్పి కొంచెంసేపే, తర్వాత
ఈ ఆపరేషన్ని బట్టి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు నొప్పొద్దు అంటారా? ఆయన ఆయన నీకు పర్పస్ చెప్పాడు, అరే ఈ పన్ను పుచ్చిపోతుంది కాబట్టి సార్ పీకేయాలి. పన్ను పీకుతున్నప్పుడు నొప్పి వస్తుంది, కానీ మీకు ప్రస్తుతం నొప్పి అలాగే ఉంటారా? లేకపోతే సార్ ఫ్యూచర్లో నాకు నొప్పి రాదంటే ఓ రెండు రోజులు నొప్పున్నా? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇంకా దీనికంటే సింపుల్ చేయలేను నేను. దట్ ఈస్ వాట్ అవర్ పెయిన్ విల్ హ్యావ్ పర్పస్ ఇఫ్ యు హ్యావ్ ఎ విజన్. నీకు ఇది నేను అచీవ్ చేయాలంటే దానికోసం నువ్వు పడుతున్న బాధకు నువ్వు అంటావు పర్వాలేదు, ఎందుకంటే ఈ బాధ పట్టడం ద్వారా, ఈ శ్రమ పట్టడం ద్వారా, దేవుడు ఈ పరిస్థితి నన్ను తీసుకొని వెళ్తున్న ద్వారా నన్ను ఆయన ఫలానా రీతిగా తయారు చేయనై ఉన్నాడు, నా ద్వారా ఇది సాధించనై ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇస్ డిఫైన్ యువర్ గాడ్స్ విజన్ ఫర్ యువర్ లైఫ్. డిఫైన్, అది మొదటి మెట్టు. డిఫైన్ అంటే ఏంటో తెలుసా? సంకల్పించుకో అంటే ఆ నిర్వచనం. ఈరోజు మీకు లేకపోవచ్చు, నాకుండింది ఎప్పుడు. ఐ క్లియర్లీ న్యూ వాట్ గాడ్స్ విజన్ వాజ్ అండ్ 20 ఇయర్స్, 1995 గాడ్ సెల్ పీటర్ శామ్యూల్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. నువ్వును ఈ జనులు యోర్దాన్ అవతలకి వెళ్ళు. ఏమీ తెలీదు నాకు, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎవ్వరు లేరు నెక్స్ట్ లైన్ లీడర్షిప్, అప్పులు, గొడవలు, ఆల్ ఆఫ్ దిస్. బట్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం, మోషే మృతి పొందను నీవు లేచు. ఒక సంవత్సరం అయింది నాకు ఆ యెహోషువా నేను అని తెలుసుకోవడానికి, ఒక సంవత్సరం అయింది. దాని వైపుకి 20 సంవత్సరాలు. అమేజింగ్. 20 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ దేవుడు ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎంతో 20 సంవత్సరాల్లో ఉడిదొడుకులు లేవా? చాలా ఉండినాయి. డిఫరెంట్ సిట్యువేషన్స్, ఫ్యామిలీ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, చర్చ్ లైఫ్లో కానీ, మినిస్ట్రీ లైఫ్లో కానీ, బట్ దట్ ఈస్ దేర్ యాజ్ ఎ పిక్చర్ ఇన్ మై మైండ్. అది అలా ఉండిపోయింది పిక్చర్. అది దేవుడు అన్నాడు, ఇదిగో భయపడకు, మోషేతో పాటు ఉన్నట్టు నేను నీతో పాటు ఉన్నాను, ధైర్యం తెచ్చుకో, ముందుకెళ్ళు, దట్స్ ఆల్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. దెన్ వాట్ ఈస్ ద విజన్ హి గేవ్ యూ? దేవుడు నీకు ఇస్తున్నది ఏంటి? ఏ రీతిగా ఆ నిర్వచనం, ఆ నిర్వచనం డిఫైన్. డిఫైన్ సే లార్డ్. మీరు అనుకోవచ్చు, నేనెవరు, నేనే పాటి, నా వల్ల ఏం సాధ్యమవుతుంది, మేము చిన్న కుటుంబంలో పుట్టాం, నాకు చదువు రాదు, నేను అంత మాట్లాడలేను. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఊహించగలిగిన సామర్థ్యత దేవుడు పెట్టాడు. ప్రతి ఒక్కరికి గాడ్ హాస్ గివెన్ ఎవ్రీబడీ అన్ ఎబిలిటీ టు ఇమాజిన్ ఎవ్రీవన్. యూ కాంట్ సే ఐఎమ్ ఆర్డినరీ, ఐఎమ్ స్మాల్, ఐ డోంట్ హ్యావ్. నో, ఎస్ ఏ లార్డ్, థ్యాంక్ యూ దేవా, నాకు ఆ సామర్థ్యతనిచ్చినందుకు వందనాలు. నేను ఈ సామర్థ్యతను, నీవు నా పట్ల కలిగిన ఆకలను నేను చూడడానికి నేను వాడుకుంటాను. మొదటిది డిఫైన్ గాడ్స్ విజన్ ఫర్ యువర్ లైఫ్. స్పష్టం చేసుకో, స్పష్టం చేసుకో అంటే మనం మన ఐ ఆఫ్ ఫెయిత్తో చూడాలి. అది మొదటిది. దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉండటం మనం గ్రహించాలి. ఇంపార్టెంట్ అండి. సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఓన్లీ దెన్ యూ విల్ గెట్ ద విజన్ ఆఫ్ గాడ్. సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇదిగో నాతో పాటు ఉన్నావయ్యో నాకు తెలిసే కాదండి, ఆయన నాతో ఉన్నాడు. ఎలాగైతే ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు నేను చూస్తున్నా, ఐ సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాట్, 300, 400, 500 పీపుల్. ఇంతమంది ఇక్కడ ఉన్న ఆ అనుభవం సేమ్ థింగ్. దేవా నువ్వు నాతో పాటు ఉన్నావయ్యా, అది నేను అనుభవించాలి. రెండోది ఆయన శక్తిని నేను అర్థం చేసుకోవాలి. ఐ షుడ్ పర్సీవ్ హిస్ పవర్ ఇన్ మై లైఫ్. ఎస్ గాడ్, నువ్వు చూపిస్తున్నది, నువ్వు ఇది చేస్తానన్నది మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో, మా పరిచర్ జీవితంలో, అది చాలా గంభీరంగా ఉంది. అండ్ అవర్ గాడ్ ఈజ్ అ బిగ్ గాడ్ కదా. యు సీ, బైబిల్లో మీరు ఎవరిని తీసుకోండి, ఆయన ఎంచుకున్న వారేంటి, వారి ద్వారా ఆయన సాధించింది ఏంటి, అసలు ఏమన్నా ఉందా లింక్? అసలు అన్బిలీవబుల్, అన్బిలీవబుల్, నేమ్ ఇట్. నూతన బంధనకు వస్తే చేపలు పట్టణంలో పట్టుకొని లోకాన్ని తలకిందులుగా చేశాడు. హల్లెలూయా. ఏంటండి చేపలు పట్టుకునే వాళ్ళు,
వెళ్తాడు, వాళ్ళు వేస్తాడు వస్తాడు అన్నాడు. నీ బిజినెస్ నాకు చాలా ఇష్టం రా, ఇప్పుడు మనుషులు పడతావు. అడిగేం అర్థం కాల. బట్ పీటర్, జేమ్స్, ఆండ్రూ, జాన్ గాట్ ద పిక్చర్. వావ్, మనుషులు పట్టు జారలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఫోటో తీసి పెట్టాడు వాళ్ళ మైండ్లో, వదిలేశారు అంతే. ఇక దాని తర్వాత పైకి కిందకి అయిందా? అయ్యింది. లాస్ట్లో పారిపోయారా? పారిపోయారు. కానీ మళ్ళీ తిరిగి, బికాజ్ దట్ పిక్చర్ ఇస్ హియర్. ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇన్ డిఫరెంట్ వేస్ వీ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు సెన్స్ ద పవర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. వీ షుడ్ పర్సీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఓన్లీ దెన్ యూ కెన్ డిఫైన్ గాడ్స్ విజన్. దేవుని యొక్క విజన్ నీ కోసం ఏంటి అంటే మూడు: ఎబిలిటీ, సామర్థ్యత టు సెన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నాతో పాటు ఉన్నది. ఎస్ లార్డ్, ఐ నో యు ఆర్ విత్ మీ. నేను వెళ్తానయ్యా ముందుకి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాను, నువ్వు ఏం చెప్పమంటే చెప్తాను. మిషనరీ జీవితాలు అవేనండి, దేవుని కోసం సేవతున్న జీవితాలన్నీ యథార్థంగా. రెండవది దేవుని యొక్క శక్తి, దానిని చూడగలిగారు. మూడవది దేవుని యొక్క ప్రణాళిక మీద వారి దృష్టి ఉంచారు. నువ్వు అలా చేస్తావా? అది మొదటిది. నేను ఇందాక చెప్పినట్టు కలకండానికి ఖర్చు అవ్వదు, కానీ దేవుడు నీ మైండ్లో ఒక తలంపును, ఇది చాలా పవర్ఫుల్, దేవుడు మన మైండ్లో ఒక తలంపునకు ఆయన జన్మనిస్తే ఖచ్చితంగా దానిని నెరవేర్చడానికి నీతో పాటు ఉండి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఇట్? ఇఫ్ ద థాట్ ఈస్ బర్త్డ్ బై గాడ్, రిమెంబర్ గాడ్ విల్ హెల్ప్ యూ రీచ్ వాట్ హీ హాస్ గివెన్ ఇన్ యువర్ మైండ్. అది దేవుడిచ్చిన తలంపై ఉండాలి. అది డిఫరెన్స్. నీ సొంత తలంపు కాదు, నీ సొంత ఆలోచన కాదు. ఇఫ్ ఇట్ ఈస్ బర్త్ బై గాడ్, దెన్ గాడ్ విల్ సీ దట్ ఇట్ ఈస్ డెలివర్డ్. ఇట్స్ డెలివర్డ్, రిమెంబర్ దాట్. రెండవది, ఎప్పుడైతే మొదటిదే ప్రాముఖ్యం అండి, ఎప్పుడైతే నువ్వు దేవుడు నీ పట్ల నీ ద్వారా చేయాలనుకున్నది, నువ్వు ఏమి తయారవ్వాలనుకున్నది నువ్వు క్లియర్ అని మైండ్లో, ఎస్ లార్డ్ దిస్ ఇస్ వాట్ యు వాంట్ మీ టు అకంప్లిష్, దెన్ యూ షుడ్ బి డిటర్మైన్డ్ టు సీ దాట్ త్రూ యువర్ ఐస్ ఆఫ్ ఫెయిత్. దేవుడు నీకిచ్చిన విశ్వాసం, ఎందుకు మన జీవితం విశ్వాసంతో నడుచుకునే జీవితం, వేలి చూపుతో కాక విశ్వాసముతో. ద సెకండ్ డి, డిటర్మైన్ టు సీ గాడ్ గివెన్ విజన్. దేవుడు నీ పట్ల ఇచ్చిన గంభీరమైన కలను నువ్వు నెరవేర్చుటకు నిశ్చయించుకో, నిర్ణయించుకో. అది రెండవది. ఎస్, ఎలాగైతే అబ్రాహాము చేశాడో, ఎలాగైతే యోసేపు చేశాడో, ఎలాగైతే దావీదు చేశాడో, ఎలాగైతే దానియేలు చేశాడో, ఎలాగైతే తన శిష్యులు చేశారో, ఎలాగైతే సౌలు తర్వాత పౌలు అయ్యాక చేశాడో, తిమోతి చేశాడో, సో ఆన్ అండ్ సో ఫోర్త్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వారు విశ్వాసముతో ముందుకు వెళ్ళారు. అది రెండవది, ఒక ఒక డిటర్మినేషన్. ఒక సంవత్సరం అయ్యాక మరొక సంవత్సరం, మనం ఇంకొంచెం మెరుగుపడాలని అనుకుంటామా లేదా? ఏమండి? ఎస్ నో? ఏమండి వింటున్నారా? నిద్ర వచ్చేస్తుందా ఏంటి? ఆకలేస్తుందా? రైట్, ఇయర్ ఆన్ ఇయర్ ఐ వాంట్ టు గెట్ బెటర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈచ్ వన్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరం కదా, లోకరీచే చెప్తున్నా. నాకు ఇంకొంచెం నేను ఆరోగ్యంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, దానికోసం నేను ఏం చేయకపోతే రైట్ ఫైన్. దట్ ఈస్ ద విజన్, దట్ ఈస్ ద గోల్. ఏంటది? ఐ వాంట్ టు బి హెల్తీ. ఇది డిసైడ్ అయిపోయింది. ఏది? నేను ఆరోగ్యవంతంగా ఉండాలి. కానీ రోజు మూడు పూటలు బాగా తిని ఎక్సర్సైజ్ ఏం చేయకుండా, ఎవరు ఏ స్వీట్ డబ్బాలు ఇస్తే ప్రేమతో ఇస్తున్నారు, పాస్టర్ గారికి ఇస్తున్నారు, కాబట్టి మొత్తం తినేయాలి కదా, లేకపోతే వాళ్ళు బాధపడతారు కదా, అంత లేదు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ విజన్ అకంప్లిష్ అవుతుందా? ప్లీజ్ అవ్వాలి. సో దీనికి ఏం కావాలి? డిటర్మినే. మీకు అర్థమవుతుంది, సింపుల్గా చెప్తున్నా. ఒకవేళ నేను ఆరోగ్యవంతంగా ఉండాలి అని నా విజన్ అయితే, దిస్ ఇస్ మై, ఐ హ్యావ్ డిఫైన్డ్ డెఫినేషన్,
మీకు చెప్తున్నాను, అదే స్పిరిచువల్కి పెట్టుకోండి మీరు. నేను మామూలుగా చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. నిర్వచనం ఏంటి? వాట్ ఇది వ్యక్తిగతంగా చెప్తాను. అదే దేవుడు నాకేం చెప్పాలి చేయాలనుకుంటున్నాడు, అది నీకు వచ్చేస్తే ఇది చేయడానికి నేను నిర్ణయించుకోవాలి, అది డిటర్మినే. ఒకవేళ హెల్దీగా ఉండాలనుకుంటే రోజు పాస్టర్ పీటర్ శామ్యూల్ గారు 30 నిమిషాలు నడవాలి, కొంచెం డైటింగ్ చెయ్యాలి. చేస్తాను అనుకొని పడుకుంటున్నాను అవదు, చేస్తాను అంటే దెన్ ప్రతిరోజు లేచి ఆ 30 నిమిషాలు. దట్ ఈస్ హౌ యూ అకంప్లిష్ గాడ్ గివెన్ విజన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకిచ్చిన దానిని నువ్వు పట్టుదలతో చేయాలి. 20 సంవత్సరాలు చెప్పాడు ఆ మోషేతో తోడున్నట్టు నేను నీతో పాటు ఉన్నాను. దేవా మాట్లాడేవయ్యా, మా నాన్నగారు చనిపోయిన మరుసటి రోజు మాట్లాడు, నాయన ఎంత మంచి దేవుడు అయ్యాను, బలివాడు నాయన అని నేనేం చేయను అనుకోండి. ఈ 20 ఇయర్స్ వారం వారం వస్తూ అన్నీ చేస్తూ ఉండకపోతే ఆ విజన్ విజనే, ఆ వచనం వచ్చినా నథింగ్ కూడా హ్యాపెన్, పీటర్ ఫ్యామిలీ వుడ్ హ్యావ్ గోన్. మీకు అర్థమవుతుందా? యూ షుడ్ బి డిటర్మైన్డ్. చెప్పు లార్డ్, నువ్వు విశ్వాసంలో బలపడాలి అంటే ఇఫ్ దట్ ఈస్ ద విజన్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ విచ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, దెన్ యూ షుడ్ సే లార్డ్ ఎవ్రీ మార్నింగ్ ఐ విల్ వేక్ అప్. ఎక్సర్సైజ్ చేయాలి కదా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యం. స్పిరిచువల్గా మనం హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి ఎక్సర్సైజ్? బైబిల్ పట్టుకొని లేకపోతే ఇప్పుడు ఈ మధ్య వాయిస్ ఎనేబుల్డ్ వస్తుంది కదా బైబిల్ బాగుంది, స్విచ్ ఆన్ చేసేసి కూరగాయలు తరిగేసుకొని నాతో మాట్లాడు ప్రభు. ఆగు, కూరగాయలు తరగటం ఆపి మాట్లాడు అంటే మాట్లాడతాడు మనకి మనకి మంచి అన్న. కార్ నడిపించేస్తా మెసేజ్లు వింటున్నావా అబ్బా, యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు ఇది మధ్యలో సడన్ ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నాను అనుకో, అన్నావు అనుకో, కారులో కూర్చొని పోతావు. కొంత దట్ లాంగ్ వ్యూ ఈజ్ నాట్ దేర్ ఫర్ సంబడీ, ఇట్ ఈస్ సో షార్ట్ సైటెడ్. ఒక ఆయన అంట అరకుకి వెళ్తున్నాడు విశాఖపట్నం నుంచి, బాగుంటుంది ట్రై చేసుకొని, చాలా డబ్బు ఉన్నాయి ఆయన, ల్యాండ్ రోవర్ 2 కోట్లు ఎంత ఉంటుంది బండి, చేతిలో రాలెక్స్ వాచ్, ధనవంతుడు మామూలుగా కాదు. సరదాగా వెళ్తున్నాడు, ఈ టయర్ తిప్పాడు జింగి వెళ్ళిపోయింది. పడిపోతుంటే దేవుని మహాకృపలో ఆయన బయటకు దూకేశాడు, సీట్ బెల్ట్ వేసుకున్నాడు దూకేశాడు, కారు వెళ్ళిపోయింది. మిగతా వెళ్తున్నాడు ఆగి చూస్తున్నాడు, రే ల్యాండ్ రోవర్ నేను ఏడుస్తున్నాడు, నా కారు నా కారు అన్నాడు. అదే విజన్ అంటే మరి, అంటే కారే నా కారు కారు. ఎవడో నాలంటాడు సార్ కారు సంగతితో తెచ్చి అయ్యి కూడా పోయింది అన్నాడు. బయటకు వెళ్ళినప్పుడు పవర్కి అంటే ఆయనకి ఎంత విజనో ఎంత ఫోకసో ఏది కారు మీదే, 2 కోట్ల కారు వెళ్ళిపోయింది చెయ్యిపోయింది, ఇది తెలియట్లా బ్లీడ్ అవుతుంది, కారు కారు సార్ కారు ఏంటి సార్ కారు ఏంటి సార్ చెయ్యిపోయిందంటే చూసి నా వాచ్ అన్నాడంట. అలాంటి వాడికి దేవుడు ఏ దర్శనం ఇవ్వడు, చెయ్యి ఊడిపోయింది కదా దేని చేతి మీదే ఉంది 10 లక్షలు వాచ్. ఇది డబ్బు ఉన్నోళ్ళు డబ్బు డబ్బు మామూలు గురించి కూడా చెప్తాను. బిహెచ్ఎల్ ఏమనుకోబోకండి, ఎందుకంటే నా ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఇది, ఎన్నోసార్లు చెప్పాను. బిహెచ్ఎల్ హాస్పిటల్కి రిటైర్ అయిపోయినా ఒక ఆయన బిహెచ్ఎల్ ఎంప్లాయీకి, ఇది నిజంగా జరిగింది, నిజంగా పేరు ఏదో నాకు తెలియదు, మన సంఘానికి రాడలేండి పోనీ, ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చింది, పాపం కూతురు ఇంట్లో ఉంది కాబట్టి, అమ్మో డాడీకి చెస్ట్ పెయిన్ అంటుంది కాబట్టి వెంటనే ఆటోలోకి ఇచ్చేసి బిహెచ్ఎల్ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. ఆటో దిగి వెంటనే వీల్ చైర్ తెప్పించి తీసుకొని వెళ్తా ఉంటే ఈయనకి చెస్ట్ పెయిన్ వస్తా, ఆయన తెచ్చా ఆటోకి అన్నాడంట. బాబా బాబా వీళ్ళు మారండి, అసలు ఛాన్స్ లేదు వీళ్ళకి, విజన్ ఎక్కడి నుంచి ఇప్పించాలి విజన్ అనేసరికి ఈమె బుద్ధి గడ్డిది. అండి ఎమర్జెన్సీ కదా, మామూలుగా 10 రూపాయలు అవుతుంది, ఆ రోజు 20 ఇచ్చింది ఈమె కంగారులో, 20 ఇచ్చాను అంది, 20 10 అరే నీకు గుండె ఆగిపోబోతుంది
నీకు 10 రూపాయలు ఆటో వాడికి ఇచ్చావు ఎక్కువ అన్నదే టెన్షన్ నీకు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ గాడ్స్ విజన్, గో బియాండ్. నా బండి పోయిందో, నా మొబైల్ ఇరిగిపోయిందో, ఇట్స్ ఓకే. యూ కెన్ గెట్ ఎ న్యూ మొబైల్, యూ కెన్ గెట్ సంథింగ్, ఆర్ యూ మే నాట్ గెట్ ద సేమ్ వన్, దట్ ఈస్ ఓకే. బట్ యూ సే, లార్డ్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పీసెస్ ఫర్ మీ టు పుట్ టుగెదర్ సో దట్ దట్ పిక్చర్. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఫోటో 20 సంవత్సరాల క్రితం ఇచ్చాను నాయన, ఫోటో పూర్తయింది, లా బలా నమ్మకమైన మంచి దాసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో ఫోటోయే, నువ్వు నువ్వే. సో బీ డిటర్మైన్డ్. థర్డ్, వీఆర్ లూజింగ్ టైమ్. థర్డ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసైడ్ దట్ యూ విల్ నాట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకో తెలుసా, ప్రాక్టికల్గా ఏమొస్తుందంటే, ఏవో ఎందుకంటే లైఫ్లో చాలా డిఫరెంట్వి వస్తూ ఉంటాయి కదండి, దాన్ని బట్టి ఎక్కడో ఆగిపోతాం, మనల్ని మనం లిమిట్ చేసేసుకుంటాం. దేవుడు కాదండి, మన సామర్థ్యతలను మనమే పరిమిట్ చేసుకుంటున్నాం, అది పెద్ద ప్రాబ్లం. ఎవరో చెప్పేదో లేకపోతే కంపారిజన్, వాళ్ళకున్నంత లేదండి నాకు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే, అదే నీ బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ గ్రౌండ్, ఎవ్రీ గ్రౌండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆఫ్టర్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ హిస్ గ్రౌండ్. యు గో ఫార్వర్డ్, డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. డిసైడ్ నాట్ టు రెస్ట్రిక్ట్. యు సే, లార్డ్, యు హ్యావ్ టోల్డ్ మీ, నువ్వు చెప్పావు, నువ్వు నెరవేరుస్తావు, అంతే. దట్స్ ఆల్. మధ్యలో ఎవడు మమ్మల్ని వెనక్కి లాగినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అది సాతాను వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్, యు సే, లార్డ్, ఎవరు ఎన్ని దాడులు చేసినా. పౌలు గంభీరమైన ఎగ్జాంపుల్ అండి. ఎప్పుడో హీ షుడ్ హావ్ గివ్ అప్ కదండి. కొరడా దెబ్బలు, జైల్లో వేయటం, ఎన్ని. ఎవరైనా వదిలిపెట్టేయాలి దేవుని సేవ అంటే అపొస్తలుడైన పౌలు అండి, వేరెవరు కాదు. ఆయన రాసిన ఉత్తరాలన్నీ చెరసాల నుంచి బయట కదే, అవునా కదా, ఆల్ ద లెటర్స్. నాలంటోడు అయి ఉంటే, నాయన బలే చేసేవయ్యా, నువ్వు బలి వాడవయ్యా, నువ్వు బలే గేమ్స్ ఆడతావయ్యా, నువ్వు నన్నేమో బొక్కలో చూసావు, ఆడినేమో వదిలేసావు, నేను ఇక్కడి నుంచి సేవ చేయాలా. థింక్ అబౌట్ ఇట్. హీ వాజ్ సిట్టింగ్ బిట్వీన్ 4 వాల్స్. ఇలా ఈ చర్లపల్లి జైల్లా కాదండి, చర్లపల్లి బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళబాకండి, ఓపెన్ జైల్, బ్యూటిఫుల్, అబ్బో రోమా చెరసాల, ఇస్ నథింగ్, హారిబుల్ అక్కడ. బికాస్ విజన్ ఇస్ ఫిక్స్డ్. రాసాడు. ఇప్పటికీ మనం వచ్చి చదువుకుని, హల్లెలూయా, థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ పాల్ వుడ్ హ్యావ్ గివెన్ అప్, వి వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ బుక్స్. మీరు సే నయోతాబాయ్ అని ఉంటే, అంటే హైదరాబాదీ భాష ఇది, ఇది ఏ తెలంగాణ నా వల్ల కాదు అని ఉంటే అయ్యేది కాదు. నువ్వు అంటున్నావా, ఇట్స్ నాట్ పాసిబుల్. డోంట్ రెస్ట్రిక్ట్, డిసైడ్ నాట్ టు రెస్ట్రిక్ట్ యువర్ ఎబిలిటీ, యువర్ యాటిట్యూడ్. ఇంగ్లీష్లో పోయం ఉందంట, పోయంలోని 2 లైన్స్ రాసుకున్నా. ఏ టెక్స్ట్ బుక్లో ఉందో తెలియదు, నేను చిన్నప్పుడు చదవలేదు. 2 prisoners స్టేడ్ త్రూ ద ప్రిజన్, 2 prisoners స్టేడ్ త్రూ ప్రిజన్ బార్స్, 1 saw the mud, other saw the stars. తెలుగులో చెప్తా, 2 ఖైదీల్ని చెరసాల్లో వేశారు, 2 ఊసల్ని చూస్తున్నారు. అంతే కదా, బార్ ఊసలే అంటారు కదండి. హలో, అంటే చెరసాలకు వెళ్ళారా అంటలా, సినిమాల్లో గిన్నెలు చూపిస్తారు కదండి, మరి ఏం చూడలేదు చెప్పకండి, రైట్. 2 ఒకటే సెల్లో ఉన్నారు, 2 ఊసల్ని చూశారు, కానీ ఊసల నుంచి ఒకడు మట్టిని చూశాడు, మరొకడు నక్షత్రాలని చూశాడు. నువ్వేం చూస్తావు? Do you want to see the mud or will you see the stars? Manam painunna vaatini vetakali. Iddaru ade paristhithilo unnaru, kaani okadu kinda chustunnadu. Remember that is not restricting
ఒకడేమో డిసైడ్ అయిపోయాడు, ఏంటి అంతే నా లైఫ్ ఇందులోనే. మరొకడు నక్షత్రాల వైపు చూస్తున్నాడు, ఈస్ టెల్లింగ్ ఎస్ దేర్ ఇస్ స్టిల్ హోప్, దేర్ ఇస్ హోప్. ఇద్దరు అదే సిట్యువేషన్. నువ్వు ఏ సిట్యువేషన్లో ఉన్నావో నాకు తెలీదు, కానీ లుక్ అప్ బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద థర్డ్. మనం ముందుకు వెళ్ళలేకపోవడానికి, మన దర్శనం వైపుకి మనం వెళ్ళలేకపోవడానికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ దూరపు చూపు లేకపోవటం. వీఆర్ షార్ట్ సైటెడ్, దట్ మీన్స్ వీ కాంట్ సీ ద థింగ్స్ దట్ ఆర్ ఫార్. అదే కదండి షార్ట్ సైట్ అంటే ఏంటి, దూరం ఉన్నవి కనిపించవు, దగ్గరున్నవి కనిపిస్తాయి. దేవుడు తన పిల్లల్ని అంటున్నాడు, ఐ డోంట్ వాంట్ షార్ట్ సైటెడ్ పీపుల్, ఐ వాంట్ పీపుల్ విత్ హూ కుడ్ సీ ఫార్. సైట్ క్లియర్గా ఉండాలి, ఆయన విజన్ మనకి కావాలి, మనం అది చూడగలగాలి. అది చూడలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. ఒక్క కారణం ప్రథమమైన కారణం పాపం. దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీథింగ్. మనం దేవుడిచ్చిన విజన్ వైపుకి మనం వెళ్ళలేకపోతున్నాము అంటే మనలో ఉన్న పాపం. మనం వెళ్ళలేకపోతున్నాము అంటే మనలో ఉన్న ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు నాలుగవది, ఆ సరి అయిన క్లియర్ పిక్చర్ మనకి కావాలి. ఆ క్లియర్ పిక్చర్ హెలెన్ కెల్లర్, ఈవిడ ఫస్ట్ బ్లైండ్ డెఫ్ గ్రాడ్యుయేట్ ఇన్ ద యుఎస్, అమెరికా దేశంలో. ఆవిడ 1800s జీవించింది, హెలెన్ కెల్లర్. ఆవిడ అమెరికా దేశంలో మొట్టమొదటి చెవుడు తర్వాత చూపు లేని వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ టు గెట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్, ఫస్ట్ పర్సన్. అయితే ఆవిడని అన్నారంట, చూపు లేకపోవటం కన్నా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏదైనా ఉన్నదా అని. వాట్ కుడ్ బీ వర్స్ దాన్ బీయింగ్ బార్న్ బ్లైండ్. పుట్టుకతోనే ఈవిడికి చూపు లేదు, పుట్టుకతోనే చూపు లేకపోవటం కంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఆవిడ అంది హ్యావింగ్ సైట్ వితౌట్ విజన్. కళ్ళుండి కూడా చూడలేకపోవటం ఇంకా ఘోరం. వి ఆల్ హ్యావ్ సైట్, వి ఆల్ హ్యావ్ స్పిరిచువల్ సైట్. రక్షింపబడిన వారికి ఈ చూపే కాదు, విశ్వాసంతో చూడగలిగే కేపబిలిటీ కూడా దేవుడిస్తున్నాడు. విశ్వాసంతో చూడగలుగుతున్నావు, కానీ చూపుండి కూడా నీకు దర్శనం లేకపోతే దానికంటే ఘోరమైనది లేదు. అది విషయం. ఆర్ యూ పీపుల్ విత్ సైట్ అండ్ వితౌట్ విజన్? దెన్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ బీయింగ్ బ్లైండ్. రక్షింపబడని వారు గ్రుడ్డివారు. ఈ యుగ సంబంధమైన దేవత తమ మనోనేత్రములకు గుడ్డితనమును కలిగిస్తుంది. కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు, దేవుడు అంటున్నాడు ఇదిగో ఆ గుడ్డితనాన్ని తొలగిస్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు. వచ్చిన వారం చాలామంది ఉన్నాం, వచ్చిన తర్వాత మనం దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని మనం చూస్తున్నామా? అదండి చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు అబ్రహాము లోతు గబగబా అక్కడికి వెళ్దాం. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు కాబట్టి సింపుల్గా మీకు చెప్తాను కాంటెక్స్ట్. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రాము అప్పుడు ఆదికాండం 12 పిలిచాడు. 75 ఏజ్ అప్పుడు ఆయనకి, 75 కదండి, 75 పిలిచాడు. సమస్తాన్ని వదిలేశాడు. దేవుడు తనకు ఆ విజన్, అరే నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, మాట్లాడాడు, గొప్ప జనంగా చేస్తానన్నాను, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అడ్రస్ ఇవ్వలా ఏమి ఇవ్వలా అబ్రాహాము వెళ్ళిపోయాడు. దేవుడు అలాగే తన్ని దీవించాడు. సంతానం లేదు అప్పటికి, కానీ మిగతావన్నీ వచ్చేసినాయి. లోతుకు కూడా బాగా ఆశీర్వాదాలు వచ్చినాయి. అయితే 13 మీరు వస్తే, లోతు 9 నుంచి చూడండి, అక్కడ ఏమైందంటే చదివేసేయండి. లేకపోతే ఈ దేశమంతయు ఎదుటి ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడలా నేను కుడితట్టుకును, నీవు కుడితట్టుకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టుకుని వెళ్ళదని లోతుతో చెప్పగా. ఒక్కసారి అండి, దీనిని ఇమాజినేషన్, పవర్ ఆఫ్ ఇమాజినేషన్, రైట్? ఒకసారి నన్ను చూడండి, యూ కెన్ ఇమాజిన్. ఇద్దరు ఎవరు, అబ్రహాము లోతున్నారు, ఇద్దరిని దేవుడు దీవించాడు, కానీ వీరి దాసుల మధ్య వారి దాసుల మధ్య గొడవలు అవుతున్నాయి. కాబట్టి అబ్రహం పెద్దోడుగా అంటున్నాడు, ఏమంటున్నాడు, నాన్న మనం ఇంకా విడిపోవాలి, కాబట్టి నువ్వు లెఫ్ట్కి వెళ్తే
నేను రైట్కి వెళ్తాను. నువ్వు ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చాడు? ఎవరు తీసుకోవచ్చు? అబ్రహాం. ఎందుకంటే తన పెద్దోడు, తనకు అధికారం ఉంది. నేను అబ్రహాం పొజిషన్లో ఉంటే నాకు కావాల్సిన అంత ఉంచుకొని ఇదిగో దీని మీద బతుడా అనేవాడిని, ఎందుకంటే నాకు దర్శనం లేదు. కానీ అబ్రహాం నాకు ప్లీజ్, అబ్రహాం దేవుడు చెప్పాడు, ఇవేమి లేనప్పుడు చెప్పాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్దిస్తాను, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు అని చెప్పాడు. ఆ విజన్ ఉంది అబ్రహాంకి కాబట్టి, అది తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయింది కాబట్టి అంటున్నాడు, ఓ స్టేజ్ వచ్చిన తర్వాత పర్వాలా, ఫస్ట్ తీసుకున్న దేవుడు నన్ను చూసుకొస్తాడు కాబట్టి అన్నాడు. ఓకే, లోతు లెఫ్ట్ రైట్ వెళ్ళాడు. చూడండి, దాని తర్వాత దేవుడు నెక్స్ట్ ఏం చేశాడు? బ్యూటిఫుల్. ఆ 14th వర్స్కి వచ్చేసేయండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత తన ఎంచుకున్నాడండి, విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమడు తట్టు చూడుము. ఇంకేమన్నా ఉంటదా? హల్లెలూయా, క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు ఆల్ సైడ్స్. లోతుకేంటి? లెఫ్ట్ ఓ రైట్? అబ్రహాంకి ఏది కావాలి? మాకి ఇంత ఉంటే చాలు. గాడ్ ఈస్ టెల్లింగ్ లిఫ్ట్ అప్ యువర్ ఐస్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టుడే. ఈస్ టెల్లింగ్ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ ఇన్ ఫెయిత్ అండ్ సీ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ బిగ్ పిక్చర్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో నాకు పెద్ద విజన్ నేను ఇస్తున్నా. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ ఇన్ ఫెయిత్ టుడే. గో అండ్ ప్రే అండ్ స్పెండ్ సమ్ టైమ్ అలోన్ విత్ గాడ్, నాట్ విత్ యువర్ చికెన్ బిర్యానీ. స్పెండ్ టైమ్ విత్ గాడ్ and say, Lord, I know you have a big picture for me. Before I lose that picture, deva entakala manamu mana beddalu mana battalu mana bandi mana bharya mana bharta andaru untarandi repodina evaro okku lellipotharu manamu botham. But before that, before you lose your life, before you lose your near and dear, get the vision for your life. నీ జీవితం నాకు దర్శనం తెచ్చుకో ప్లీజ్. ఇట్స్ ఇంపార్టెంట్. నోబడీ కెన్ గివ్ ఇట్ టు యూ ఎక్సెప్ట్ గాడ్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ హిమ్. ఆయనతో పాటు ఉన్నాం. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును పిలిచి, నువ్వు బలేవాడివా, నేను ఇచ్చిన మాట నువ్వు అలా మైండ్లో పెట్టుకున్నావు, వెరీ గుడ్, నౌ యూ టేక్. ఇది అయిపోయిందండి, కానీ మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా? ఏది? సంతానం. 24 ఇయర్స్ అయిపోయింది. 99 సారు, 75 అప్పుడు చెప్పాడు, అదే 15th chapter. అంటాడు దేవా, నువ్వు భలేవాడు అయ్యా, ఒక పార్ట్ ఫుల్ఫిల్ అయింది, ఇంకో పార్ట్ ఫుల్ఫిల్ అవ్వదు. ఇదంతా వద్దు, నాకు లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ కాదు, నా బిడ్డ ఏడి. దెన్ బ్యూటిఫుల్ ఏంటో తెలుసా? అప్పుడు ఇట్స్ అమేజింగ్. నేను ఎప్పుడు ఈ పర్స్పెక్టివ్లో చూడలా. ఇవి తెలిసిన వచనాలు కదా, కానీ అదే మరి వాళ్ళ వాక్యంలోని ఆనందం అంటే అదే మరి బ్యూటీ. ఎవరో ఒకరు నన్ను అడిగారు ఒక వారం క్రితం, ఎవరో నేను చెప్పను, మీరు చదువుతూ ఉంటారు మీకు బోరు కొట్టదా అని. అమ్మో అమ్మో భలే మాట అడిగారండి అన్న. అంటే అప్పుడు అనిపించింది, ఓహో కొంతమందికి బోరు కొడుతుందని. ఐ సెడ్ నో, it only gets better. The day God's word is getting bored, then there's something drastically wrong with Peter Samuel. He is out of his mind. He is mad. Idi amazing. Appati varaku Abraham ki devudu maatladadu cheppadu, right? Adi mind lo undi, ninnu goppa santanam chestanu, goppa santanam chestanu. కానీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలా, కాబట్టి ఇంకా టైం దగ్గరకు వచ్చేసరికి అన్నాడు, ఇప్పుడు పిక్చర్ చూపిస్తా, బయటకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా, నౌ యు కెన్ క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ 15th chapter 5th verse. అమేజింగ్. అప్పటి వరకు మాట్లాడాడు, ఇప్పుడు అంటున్నాడు, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వెలుపలికి తీసుకొచ్చి, నీవు ఆకాశం తేరి చూచి, బాబు ఫోటో చూపిస్తున్నా, నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. దిస్ రియల్లీ గేవ్ మీ ఎ కిక్ ఇన్ దట్ సెన్స్. నేను అనుకుంటున్నా ఇక దీని తర్వాత అబ్రహాం ఎప్పుడు సంతానమైనా స్కైలో చూసేవాడు. లెక్కలేని దేవా, లెక్కలేని. ఇస్సాకు పుట్టాడు,
దేవునికి స్తోత్రం. ఒక చుక్క వచ్చింది, దాని తర్వాత చూస్తూ ఉండుంటాడేమో. ఎప్పుడెప్పుడైతే తన జీవితంలో కష్టాలు వచ్చింటాయో ఏదో వచ్చింటుందో, హీ వుడ్ హావ్ గాన్ బ్యాక్ అండ్ సీన్. లిమిట్ ఉందా? గాడ్ విల్ గివ్ యూ దట్ పిక్చర్. మనకి టైం ఎక్కడ ఉందండి? మన ఫోటో చూసుకోవడానికి లేదు. చర్చ్, ఇట్ ఈస్ హై టైం ఈచ్ వన్ ఆఫ్ యూ గెట్స్ యువర్ విజన్ ఫర్ యువర్ లైఫ్. ఏ వయసులో ఉన్నా చెప్పండి, ప్రభువా నా ద్వారా నువ్వు ఏమీ సాధించాలనుకున్నావు, నేను ఇంకా సజీవంగా ఉన్నావు అంటే నీ కృపయ్యా. ఒకవేళ ఇంకా టైం లేదేమో, పోనయ్యా ఇంకెంత టైం ఇస్తావో అందులో నేను ఏం చేయాలి చెప్పు. ఆ ఫైర్ ఉండాలి. ఏం చేయాలి ప్రభు నీకోసం? ఓ 10 మంది కోసం ప్రార్థన చేయమంటావా? ఎవరు తన ప్రేమతో వెళ్ళి పలకరించమంటావా? వాట్ ఎవర్ గాడ్ ఈస్ టెలింగ్ యూ, యూ సే లార్డ్ దెన్ వాట్ డూ యూ వాంట్ మీ టు బికమ్ అని అంటే, నా వల్లే తయారవ్వాలి, ఆత్మఫలం తయారవ్వాలి నీలో, అదే నా ఆశ. అంటాడు అబ్రాహామును పిలిచాడు బయటికి, అప్పటి వరకు బయట పిల్లల అన్నాడు, నీకు 20 ఇయర్స్ అని చెప్పాను నీకు ఇంకా అదే కదా అంటున్నాడు. దేవా ఈ దాసుడేనా మావుడు, నువ్వు ఇస్తానిస్తాను అంటున్నావు ఇవ్వలా అంటున్నాడు. ఫోటో పదా బయటకు తీసుకెళ్ళి, ఇప్పటి మనం మాట్లాడాను బయటకు రా, ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడల్లా నువ్వు అక్కడే చూడు, నా సంతానం అంత చేస్తా లెక్కలేనంతగా. ఎనీవేర్ యూ హ్యావ్ ఎ డౌట్ గో బ్యాక్ టు దట్ పిక్చర్ దట్ గాడ్ గేవ్ యూ. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నో వేర్ క్లోజ్, యూ సే లార్డ్ దిస్ ఇస్ వాట్ యూ టోల్డ్ మీ, థింగ్స్ ఆర్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్, బట్ యూ సే యెస్. సో డెవలప్ ఫోర్త్, అదే డెవలప్ దట్ క్లియర్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ విజన్. దేవుని దర్శనం క్లియర్గా డెవలప్ చేసుకుని మైండ్లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఎస్, 5th ఇస్ గెట్ డీపర్, డీపన్ యువర్ విజన్ ఇంక్. నౌ దట్ ఆ క్లారిటీ వచ్చాక, లార్డ్ చెప్పావు నేను ఇక కొనసాగుతా, నేను ముందుకు వెళ్తాను, ఈ దర్శనాన్ని కనుగొనటం, ఈ దర్శనాన్ని వెంబడించటం. ఈరోజు మీరు యథార్థంగా ఒక మాట చెప్పాలి, ఇక్కడ కాదు మీరు దేవునితో, ఏంటో తెలుసా? దేవా నా పట్ల నీకు ఒక దర్శనం ఉంది, నాకు తెలుసు, నేను దానికి అవునని చెప్తాను. మనం కొంతమందికి, నాకు ఐ థింక్ స్వీటీ టెక్స్ట్ చేశాడు, అది ఐ లైక్ డెట్, నాట్ దట్ ఐ డింట్ లైక్ అదర్స్, అట్లా కాదు, కానీ ఏదో పనులు చెప్పాను వీళ్ళకి ఒక్కొక్కడికి. ఆర్ నో ఐ థింక్ వెన్ ఐ సెట్ టుమారోస్ మెసేజ్ ఇస్ అబౌట్ గెట్ ద విజన్ డోంట్ మిస్ అని అంటే, స్వీటీ దానికి కౌంట్ మీ ఇన్ అన్నాడు. కౌంట్ మీ ఇన్ అంటే ఏంటో తెలుసా? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, నేను మట్టుకు ఉంటాను. యూ షుడ్ టెల్ గాడ్, లార్డ్ కౌంట్ మీ ఇన్, కౌంట్ మీ ఇన్. నువ్వు నా పట్ల ఒక దర్శనం ఉందని చెప్తున్నావు, నేను రెడీ, కౌంట్ మీ ఇన్ మీన్స్ ఐఎమ్ విత్ యూ. యూ షుడ్ సే టుడే, లార్డ్ కౌంట్ మీ ఇన్, ఐ బిలీవ్ దట్ యూ హ్యావ్ ఎ విజన్ ఫర్ మై లైఫ్, కౌంట్ మీ ఇన్. దెన్ యూ విల్ సే కమ్ ఆన్, లెట్ అస్ క్లోజ్ అవర్ ఐస్ ఫర్ ప్రేయర్. దేవుడి ఇచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు నీ పట్ల ఉన్న ఆ ఉద్దేశము నువ్వు తెలుసుకోవాలి. ప్యాటర్న్ మారాలేమో నీ జీవితంలో, దీనికోసం మార్చుకో. ఇఫ్ యు చేంజ్ యువర్ ప్యాటర్న్ దెన్ ప్రాబబ్లీ గాడ్ విల్ గివ్ యూ హిజ్ విజన్ ఫర్ యువర్ లైఫ్. నీకోసం ఆయన కలిగిన ఆ ఉద్దేశమును, ఆ పిక్చర్ని నీకు చూపిస్తాడు. ప్రస్తుతం నుంచి భవిష్యత్తునకు ఆ పిక్చర్ ఒక వంతెన. నువ్వు కేవలం యాపిల్ పండునే చూసావు, దేవుడు ఆ యాపిల్ పండులోని గింజను చూస్తున్నాడు. నీకు కేవలం పై పైన ఉన్నవే కనిపిస్తున్నాయి, చుట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, దేవుడు నీలో ఉన్న సామర్థ్యతను చూస్తున్నాడు. నువ్వు ఏమి అవ్వగలవో ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆ సామర్థ్యత నీలో పెట్టాడు. నువ్వు ఏమి సాధించగలవో అది నీలో పెట్టాడు. దట్ సీడ్ ఇస్ ఇన్సైడ్ యూ, బ్రదర్ సిస్టర్ చర్చ్ ఫ్రెండ్స్. చెప్పండి, ప్రభు నాకు నీ దర్శనం కావాలి, నా ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నావు,
అది స్పష్టం చెయ్యయ్యా, ఎందుకంటే అది నా మనసులో ఆకట్టుబడాలి. అప్పుడు అది నేను చేయడానికి నిశ్చయించుకుంటాను. ఐ విల్ బి డిటర్మైన్డ్ లార్డ్ అండ్ ఐ విల్ డిసైడ్ నాట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ అండ్ డే ఆన్ డే ఐ విల్ డెవలప్ ఎ క్లియర్ పిక్చర్. అటువంటి సమర్పణ చేసుకోండి. ఎవరైతే మీ బ్రతుకులు ఆయనకు అర్పించలేదో, మీ పట్ల ఆయనకున్న ఉద్దేశం మీరు తెలుసుకోవాలంటే మీరు సమర్పించుకోవాలి, మీ బ్రతుకును ఆయనకు అర్పించాలి. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలంటే ఈ టైంలో మీరు నిలబడొచ్చు మీ మీ స్థలాల్లో. ఏ అవసరత కోసమైనా, దేనికోసమైనా మీరు ఈ వర్తమానానికి రెస్పాండ్ అయ్యి నిలబడుతున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ మే జస్ట్ స్టాండ్, మీకోసం ప్రార్థన. అదే రీతిగా మీ పుట్టినరోజులు కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, ఈ వారంలో కానీ, ఈరోజు జరుపుకుంటూ ఉంటే మీరు నిలబడండి, మీకోసం ప్రార్థన. దేవుడు మీ పట్ల చేసిన మేలును బట్టి, మా దయగల దేవా పరిశుద్ధుడా, ప్రత్యేకమైన ప్రార్థనలు కోరి మీ సన్నిధిలో నిలబడి వారి జీవితంలో ఉన్న వివిధ పరిస్థితులను బట్టి మీ సహాయాన్ని కోరతను వీరి పక్షాన విజ్ఞాపన చేయొచ్చు. వారి జీవితంలో, వారి కుటుంబ జీవితాల్లో, వారి దేని నిమిత్తమైనది ప్రభు ఈ ప్రార్థన కావాలని ఆశపడ్డారు, వారి పట్ల మీరు కృపను చూపించి మీ కార్యాన్ని జరిగించి మనం కోరుతున్నాం. ఈ వర్తమానానికి స్పందించి తీర్మానాలు తీసుకున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ దర్శనమును వారు పొందగలిగే కృపను దయచేయండి. దానిని ప్రభు వారు ఖచ్చితంగా నిర్వర్తించడానికి కావాల్సిన ఆ నిర్ణయము వారు చేసుకోగలిగే కృపను దయచేయండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. అనేకమైన దీవెనకరపు దయ సంవత్సరం కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.